Σιμώ σπουδά δεν έκανε σιμώ ούτρο σου τραπέδε. Δεν σιμώ ούτρο. Αλλά που παρέτσιαν γέσουν σιμώ σε καλό. Αν έκανε πολύ πριν σιμώ σε καλό, σιμώ σπουδά δεν προλάβει να κάνω πέντε. Αλλά και η σαβακού, αν κάνει τη σαβακού, δεν σκοτώ τσιν πρέπει να το κοντζήσω. Δεν έκανε τέρα η μάσα, δεν έκανε πέντε γάρο, δεν ξέρω, μα σε γάρο πέρασε. Δάκτα τσοπέτσιαν καλό. అది చేసిన చాలా చురుగ్గా పనిచేసి తన అనుభవాన్ని నాతో పాటు మాత్రం ఇంద్రావాసంలో నిర్వహించి అక్కడ పనిలేదు ఇక్కడ ఇక్కడ మనం కేసం పనిందని గమనించి నాతో పాటు కూడా ఇక్కడే చేరేందుకు అతనికి అట్లాగే ట్విట్టర్ రవీంద్ర గారు తెలియదు ఎవరిని తెలియదు రోజు కనీసం 20,000 నుంచి 30,000 మెసేజ్లు మనకు వస్తున్నాయంటే అది ఎమాసి తరఫున వస్తున్నాయా ముందు శ్రీనివాస్ పరిచయం చేస్తూ ఎమాసికి చైర్మన్గా నన్ను పరిచయం చేశారు నాకంటే ముందే 2 సంవత్సరాలు చాలా క్రియాశీలంగా పనిచేసి తర్వాత మహోత్తర కార్యక్రమాలు ఉన్నాయి సార్ మీరు విద్యావంతులు వాళ్ళ మీద ఉన్నారు కాబట్టి కొంత ఇంకా క్షమ వచ్చి ఇంకా ఎంత ఎజెండా ముందు తీసుకోవాల్సిందని చెప్పారు దానికి వారికి ధన్యవాదాలు ఎంటర్ చేసినందుకు అట్లాగే పొంగం లక్ష్మణ గారు మీకు తెలిసి ఉంటుంది 200 జేజిఎంసీ కార్పొరేట్ కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్గా ఉంటూ ప్రతి చోట ముదిరాజ్ గెలవాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఇక్కడ కృష్ణా ముదిరాజ్ గారు ఒకప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ గా ఉండి ఆటోమేటిక్ చాలా కార్యక్రమాలు చేశారు ఆయనకు చుడి గోదాలు ఎప్పుడు కూడా లేనుంది అని కృష్ణా ముదిరాజ్ లేనంటారు అక్కడ విగ్రహం కూడా పెట్టారు అట్లాంటి విగ్రహాన్ని అక్కడే ఉంచకుండా రాఘవాళ్ళకి తీసుకురావాలనే ప్రయత్నం చేయడానికి ముందుకు వచ్చినటువంటి లక్ష్మానందరాజు గారికి ఇంకొక పొలకం గారికి మరొకసారి ధన్యవాదాలు ఇంకా చాలామంది ఉన్నారు పేరు పేరు నా ఉద్యమంలో పనిచేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి గుజరాలు వేసుకున్నటువంటి విజయ్ గారు రమేష్ అట్లాగే చాలామంది కాబట్టి వినోద్ గారు కూడా ఈ మధ్య బాగా యాక్టివ్గా ఉండి అందరినీ డ్రామాటిక్గా ముందుకు తీసుకొస్తున్నాడు వారు కూడా ముందుకు పెంచినటువంటి తర్వాత ముదిరాజులు మేధావులు అన్నారు మేధావులు అంటే నా ఉద్దేశంలో విజ్ఞానవంతులే ఉండి పుస్తకాల మాటలే ఉండి కుర్చీలో ఉండి చేతులు పుంచుకొని ఆ విజ్ఞానాన్ని ఎవరికి పంచబెట్టకుండా ఉండేవాళ్ళు కాదు ఆ విజ్ఞానాన్ని పంచడానికి 4 గోడల నుంచి ఆ కుర్చీ నుంచి బయటకు వచ్చి అది ఉపయోగపడే మాటలు చెప్పేవాడే అసలైన విద్యావంతులు మేధావులు నా ఉద్దేశం అందువల్ల చదువుకున్న ప్రతి ఒక్కరు మీరు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పిహెచ్డీ చేసేవాళ్ళు దీనికంతా బాధ్యత ఉంది తప్పకుండా ముందుకు వచ్చి మీ సాయంత్రం సమయాన్ని వెచ్చించి మీ త్యాగాన్ని మీ కృషిని గురాల భవిష్యత్తు కోసం వినియోగించడం అవసరం అట్లాగే ఈ యూత్ గజలు చేయడానికి ఒక ప్రధానమైన ఉద్దేశం ఉందని నేను గుర్తించాను ఈ ఉద్దేశాన్ని గజలు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అశోక్ గారు కాస్త లేదు అశోక్ గారు వరంగల్లో చాలా యాక్టివ్ ఉంటుంది నాకు తెలుసు దాన్ని కొంచెం మీరంటే దయచేసి ఈ గజన యొక్క ఉద్దేశం ఏంటంటే మన ముదిరాజు సత్తా చాటాలి మనకు రావాల్సిన హక్కులను అనేక సాధించుకోవాలి మనం ఉండే ప్రధానతలు ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఉద్దేశించి చేశారు అందులో పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది ఉండబెట్టి శ్రీనివాస్ గారు ముందే అనౌన్స్ చేసి ఇంత కార్యక్రమం చేశారు సభ్యత కార్యక్రమాలు చేశారు తెలియజేయాలి చాలా సంతోషం కానీ ఆ దేవుడికి ప్రతిస్తుంది అనేటువంటి ఆలోచన మనసు సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది ఉండబెట్టి శ్రీనివాస్ మా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా నుంచి ప్రతినిధులు చాలామంది త్వరగా జరుగుతూనే బాగుంటున్నారు త్వరగా జరపడం వచ్చినట్టు ఇంకా కార్యస్వామ్యంలో కూడా ఒకసారి పరిశీలన సమీక్షించి రాష్ట్ర నాయకత్వాన్ని నివేదించి రాష్ట్ర నాయకత్వం యొక్క ఆలోచన తీసుకొని ముందుకు వెళ్ళాలని అవసరమైతే ఆ తేదీ ఇంకా ఏదైతే నిర్ణయించుకొని ముందుకు వెళ్ళాలని నా సూచన అయితే చాలామంది చెబుతూనే ఉన్నారు చాలా విషయాలు మనకు ప్రధానమైనటువంటి యొక్క డిమాండ్ ఇప్పుడు ఏంటంటే ఢిల్లీ చేరి రావాలి దయచేసి అందరూ గమనించండి నేను రావాలని ప్రధానంగా రిపోర్ట్ తయారు చేసిన నేనే కుట్టుస్వామి కమిషన్ వరంగల్ వచ్చినప్పుడు నేను మన ప్రకారానికి అందరం నేనే దాదాపు ఒక వారం రోజులు రీసెర్చ్ చేసి ఉస్మాన్ లేకుండా కూర్చొని రాజేంద్రనగర్ లేకుండా కూర్చొని అమెరికన్ లేకుండా కూర్చొని చాలా డాక్యుమెంట్స్ తయారు చేసి ఆ రిపోర్ట్ తయారు చేశాను నాకు ఎంతో గర్వంగా ఉంది ఎందుకు గర్వంగా ఉందంటే కుట్టుస్వామి కమిషన్ కానీ ఈ మధ్యనే రావాల సుబ్రహ్మణ్యం కమిటీ కానీ నేను ఇచ్చిన రిపోర్ట్లను అవసరాన్ని మాత్రమే ఆధారంగా చేసుకొని వాళ్ళ యొక్క నిర్ణయం చేస్తారు అది దీన్ని చేయరామని రికమెండ్ కూడా చేస్తారు ఈ వాళ్ళు కొంతమంది కుట్రదారుడు స్వార్థపరుడు దాన్ని కోర్టు తీర్చి దాన్ని కాకుండా చేస్తారు అది ఇప్పుడు ఇంకా సుప్రీంకోర్టులో ఉంది బహుశా రేపు అది ఏమీ రాబోతుంది దానికోసమే రాష్ట్ర నాయకత్వం ఢిల్లీకి బయలుదేరింది రేపు ఢిల్లీలో మా న్యాయాలయం కలిసి ఆ డీఎంసీ న్యాయంగా వచ్చే కార్యక్రమాన్ని సమీక్షించేటువంటి ప్రయత్నంలో ఉంది దానికి నాకు గర్వంగా ఉందని చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఆ రిపోర్ట్ కోసం నేనే కాబట్టి
చాలా మంది చెప్పుకుంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆ హైదరాబాద్కి వస్తే మనకి భవన భవనం ఉండేది, ఆ భవనం అంతా అన్యాక్రాంతం అయిపోయింది. ఎప్పుడైతే సికింద్రాబాద్ ఉద్యాన భవనం అయితే ఆంధ్రప్రదేశ్లో మారిందో అది కొన్ని పక్కన లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా అందుకోకలకి గజి కుక్కలు స్థావరం అయిపోయింది. దాని నుంచి విముక్తి కావాలంటే ప్రభుత్వం తరపు మనకు మన కష్టం మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రయత్నం కొనసాగుతుంది. ఈ మధ్య కాలం వేరే ఉంటారు, లేదా వాళ్ళకి చాకరి వాళ్ళకి వడ్డీ వాళ్ళకి కూడా స్థలాలు ఇచ్చారు. చివరికి ముస్లింలకు క్రిస్టియన్లకు స్థలాలు ఇచ్చారు, భవన నిర్మాణం కోసం నిధులు ఇచ్చారు. అట్లాగే మన డిమాండ్ ఏంటంటే, మీకు చరిత్ర తెలియదు కాదు, మొట్టమొదటిగా హైదరాబాద్లో హాస్టల్ భవనం నిర్మించుకుంటున్న రెండు రెండ్లకేం తెలియదు కాదు. రెడ్డి హాస్టల్ అభివృద్ధిలో ఉంది, దానికి ఆస్తులు దాదాపు 100 కోట్లే ఉంటుంది. అట్లాగే గౌడ నిర్మించుకున్న పద్మశాలకు ఉంది, యాదవులకు ఉంది, కుర్మలకు ఉంది, చివరికి మిగతా వాళ్ళకు ఉంది, కుందూరు కాపులకు ఉంది, చాలా భవనాలు ఉన్నాయి. ఏంటంటే మనకు ఒకటే, అందువల్ల ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశాను, సూచాయ కూడా రాజేంద్ర గారు హామీ ఇచ్చారు. తప్పకుండా మనకు రాష్ట్ర భవనంతో పాటు నిధులు సమకూరుస్తారు. ఆ డిమాండ్ ఏంటంటే కనీసం 10 ఎకరాలు 25 కోట్లు తప్పకుండా మనకు ఇవ్వాలండి. అందువల్ల మన సత్తా చూపించడం బలం చూపిస్తే తప్ప అది రాదు. ఖచ్చితంగా మన యొక్క భరణ నిర్మితులకు ఎక్కువ సమీకరణ చేయాల్సిన అవసరం ఉంది. అది ఇంకా సమాయత్తం చేయాలంటే ఒక గ్రామం తీసుకున్నప్పుడే కానీ మనం బ్రహ్మాండమైనటువంటి యొక్క సదస్సును నిర్వహించి మన గచ్చ నిర్వహించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాష్ట్రాలతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజేంద్ర గారితో మాట్లాడినప్పుడు తప్పకుండా అంగీస్తాను, మనకు 5 ఎకరాలు కావాలంటే 5 కోట్లు కావాలని ఇస్తాను అన్నాడు. కానీ ఇస్తాను అండి, మేమన్నది ఏంటంటే 5 కోట్లు కాదు, మాకు కావాల్సిన పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి జనాభా ఉంది, 24 లక్షల పైన జనాభా ఉంది. మీ సర్వే ప్రకారమే పెద్ద జనాభా ఉంది కాబట్టి మాకు 10 ఎకరాలు ల్యాండ్ కావాలి, 25 కోట్లు కావాలన్నా ఎంత సాధిస్తామంటే మా సత్తా ఆధారపడి సాధించిందా. రాజేంద్ర గారు మంత్రి శాఖ ఉండాలి కూడా తన ప్రాణులు నిలబెట్టుకున్నారు. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, 41 చంద్రశేఖర రావు గారు తన ఊర్లో తన తల్లికి పాలు లేనప్పుడు మన ముదిరాజ్ తల్లి యొక్క బిడ్డ పాలు తాగి బతున్నాడు. అందువల్ల నువ్వు తల్లి రుణం తీర్చుకుంటావా, నీ బాధ రుణం తీర్చుకుంటావా లేదా అనే విషయాన్ని ఈ విగతిగా వదిలేస్తున్నావు. తప్పకుండా మా శక్తులు చూపిస్తాం, మా శక్తులు చాటుతాం, తప్పకుండా మాకు కావాల్సినటువంటి హక్కును సాధించుకుంటాం, దీని చేయకు సాధించేవారు పోరాడతాం, తప్పకుండా ఆశ పోరాటి 25 కోట్ల రూపాయలు సాధించి తీరుతామని మరొకసారి మా మనం చేసి రాష్ట్ర ప్రభుత్వం పోరాడాల్సిన అవసరం ఉంది, మా సత్తా ఉంది, తప్పకుండా పోరాడదాం. ఆ పోరాట శక్తి మన యువత ద్వారానే సాధించుకుందాం. రాబోయే నాయకత్వం సమీకరించే బాధ్యత మీదే, సాధించే బాధ్యత మీదే కాబట్టి తప్పకుండా అందరికీ